ఎడారి ప్రాంతంగా కేవలం ఓట్ల సీట్ల రాజకీయంతో అక్కడ ఉన్న 123 సీట్లే పరమావధిగా పనిచేస్తూ మరి ఈ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నాయి. మరి అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం విజయం చట్టంలో ఇచ్చినటువంటి హామీని మేము ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. రాయలసీమలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు క్షుణ్ణంగా విభజన చట్టంలో చెప్పారు. మరి ఈరోజు దాన్ని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మరి రాయలసీమ 4 జిల్లాలు ఈరోజు ఎడారిగా మారుతాయని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ మరి నివేదిక కూడా ఇచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలైనటువంటి రాయలసీమలో, కర్నూలులో హైకోర్టు, కడపలో ఉక్కు పరిశ్రమ, గుంతకల్లులో రైల్వే జోన్, అలాగే చిత్తూరులో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉపాధి కల్పించే దిశగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రేపు 24వ తారీఖు మరి కడప ఉక్కు అనే నినాదంతో, కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదంతో మరి గత సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి ప్రవీణ్ రెడ్డి గారు మరి ఆ ప్రోగ్రామ్ని, మార్చ్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నారు పొద్దుటూరు నగరంలో. దానికి మరి ప్రజా సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాలు, రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నింటితో భారీ ఎత్తున మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే సరే, సరే లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాల మెడలు వంచి రాయలసీమకు రావాల్సినటువంటి హక్కులు కూడా సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలంతా రాయలసీమకు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే ముక్తగండంతో నినాదిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి రాయలసీమకు మరి ఈ కరువు కాటకాల నుంచి బయటపడేసే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై రాయలసీమ. జై రాయలసీమ. జై రాయలసీమ. జై రాయలసీమ.